అతని శరీరనటి అనన్య దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో అనన్య స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు తెరుచుకున్నారు. దర్శనానంతరం అనన్యకు ఆలయ రంగనాయకులు మండపంలో వేద పండితుల వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. తిరుమలకు రావడం చాలా సంతోషాన్ని కలిగించిందని, మే నెలలో సర్ప్రైజ్ సినిమా రిలీజ్ కాబోతుందని, ప్రస్తుతం 5 సినిమాల్లో నటిస్తున్నట్లు అనన్య తెలిపారు. ఈరోజు గురువారం స్వామివారి నిజ స్వరూప దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. తిరుమలలో ఉన్నాను ఈరోజు నేను. ఐ ఫీల్ సో లక్కీ. నెక్స్ట్ మూవీస్ మేలో ఒక ఫిల్మ్ రిలీజ్ ఉంది, సర్ప్రైజ్. మేలో రిలీజ్ అయిపోయింది, రిలీజ్కి ముందు నేను ఇన్ఫార్మ్ చేస్తాను నా ఫ్యాన్స్కి కానీ మీ అందరికీ. ప్రజెంట్ ఒక 8 ఫిల్మ్స్ వర్క్ చేస్తున్నాను, నెక్స్ట్ కంటిన్యూస్గా రిలీజ్ చేస్తాను.